నానిపై కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని ఎన్నికల కమిషన్ ముందు అంకెల గారడీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బందర్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు న్యాయస్థానమే దర్యాప్తు ఆదేశిస్తే టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అరాచకాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయి. యువనాయకుడు నారా లోకేష్ గారికి చేస్తున్నటువంటి యువగణం పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూసి తట్టుకోలేక మరి అడుగడుగున ఇబ్బందులు పెట్టించారు, అడుగడుగున గొడవలు సృష్టించారు. మరి నిన్న తాడేరులో భీమవరం నియోజకవర్గం తాడేరులో రాళ్ళు కర్రలు షోడా సీసాలు బీర్ బాటిల్స్ తో దాడి చేశారంటే అసలు ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఇంత అరాచకాలు చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో పాదయాత్ర చేసినప్పుడు మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే. మరి ఉదయం నుంచి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మరి బేతపూడిలో నైట్ స్టే చేస్తే అర్ధరాత్రి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని రకరకాలుగా తిప్పుతా ఉన్నారు, కలిదిండని కాళ్ళని. మరి ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ ఊరు బయట పెట్టి ఐస్ ప్లాంట్ లో పెట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ ఏరుకుని కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్కడ మరి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు గారి మీద కూడా రాళ్ళు దాడి జరిగితే ఆయనకి గాయమైంది. అక్కడ చిన్న చిన్న పిల్లలకు గాయాలైనాయి. అసలు ఏం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి? పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది ఈ రాష్ట్రంలో? ఇంత దుర్మార్గమైనటువంటి అరాచకాలను సృష్టిస్తా ఉంటే ఇవాళ పోలీసులు వాళ్ళ కొమ్ము కాస్తా ఉన్నారంటే ఇవాళ రెచ్చగట్టే ఫ్లెక్సీలు కడుతూ చంద్రబాబు నాయుడు గారిని అసభ్యంగా మాట్లాడుతూ లోకేష్ గారిని అసభ్యంగా ఫ్లెక్సీలు కట్టిస్తూ పోలీసులు ఆ ఫ్లెక్సీలు కాపలా కాస్తూ నీతి నిజాయితీగా దేశంలోనే ఒక గుర్తింపు ఇచ్చారు పోలీసు వ్యవస్థకి. ఆంధ్ర ఏపీ పోలీస్ అంటే ఒకప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి వ్యవస్థని ఇవాళ నిర్వీర్యం చేసేస్తా ఉన్నారు. చేతగాని బద్దమ్మలాగా ఈ పోలీసులు తయారు చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం కండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రజలు నిర్ణయించినటువంటి ప్రభుత్వం వస్తుంది. మరి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యవస్థల్ని, నాలుగు స్తంభాలుగా ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని, జుడిషియరీ, అదే విధంగా పరిపాలన, పొలిటికల్, మీడియా, ఈ నాలుగు స్తంభాల్ని సమతుల్యంగా నడిపించిన నాడే ప్రజాస్వామ్యం నిలబడద్ది. వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ లోకేష్ గారికి ఈ పాదయాత్రకి ఇబ్బందులు కల్పిస్తే ఖచ్చితంగా ఒక మహాగళమే ఇవాళ బయలుదేరింది. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం, రోడ్డెక్కుతాం. అడుగడుగున వైఎస్ఆర్ పార్టీ నాయకులు